హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీనిధి ఎక్సలెన్స్ ఆల్రెడీ సిక్స్ థర్టీకి సైన్స్కి సంబంధించిన లైవ్ వ్యూజ్లో పార్టిసిపేట్ చేశారు సెవెన్ థర్టీకి ఇప్పుడు సైకాలజీ లైవ్వేజ్ అనేది మీ అందరి కోసం మూర్తిమత్వ మాపనం అనే టాపిక్ నుంచి లైవ్ క్యూజ్ కండక్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ నైన్ థర్టీకి మనం యాజ్ యూజువల్గా కండక్ట్ చేస్తున్న రెగ్యులర్ సిలబస్ ప్రకారం నైన్ థర్టీకి డైరెక్ట్ లైవ్లో అందరూ పార్టిసిపేట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే మన ఛానల్లో ఉన్న మన విద్యార్థులందరూ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి టుడే ఫస్ట్ క్వశ్చన్ అంటే చూద్దాం సిరామరకుల పరీక్షకు సంబంధించి క్రింది వనరులు సరైనది ఆప్షన్ వన్ ఈ పద్ధతిలో వ్యక్తికి అస్పష్టమైన అర్ధ సహిత ఉద్దీపనలు చూపించడం జరుగుతుంది ఆప్షన్ టూ ఈ పద్ధతిలో వ్యక్తికి అస్పష్టమైన అర్ధరహిత ఉద్దీపనలు చూపించడం జరుగుతుంది ఆప్షన్ త్రీ ఈ పద్ధతిలో వ్యక్తికి స్పష్టమైన అర్ధరహిత ఉద్దీపనలు చూపించడం జరుగుతుంది ఆప్షన్ ఫోర్ ఈ పద్ధతిలో వ్యక్తికి స్పష్టమైన అర్ధసహిత ఉద్దీపనలు చూపించడం జరుగుతుంది సిరామరకల పరీక్ష సిరామరకుల పరీక్ష అనగానే అది ప్రక్షేపక పరీక్ష ప్రక్షేపక పరీక్షలో మనం ఏం చేస్తామంటే అస్పష్టమైన ఉద్దీపన చూపిస్తాము అస్పష్టమైన ఉద్దీపన అనేది విద్యార్థికి చూపించడం జరుగుతుంది అయితే నిర్వహిస్తామో వారికి అస్పష్టమైన ఉద్దీపన చూపిస్తాము మరి ఆ ఉద్దీపనలు కూడా ఎలా ఉంటాయి అంటే అర్ధసహితంగా ఉంటాయా అర్ధరహితంగా ఉంటాయా అంటే అర్ధరహితమైన ఉద్దీపనను చూపిస్తాము అర్ధరహితమైన ఉద్దీపన చూపించినప్పుడు ఆ అర్ధరహితమైన ఉద్దీపనలకి తను తన మనసులో ఉన్న అచేతనంలో దాచుకున్న అన్ని అంశాలని కూడా బయటకు తీసుకొచ్చి ఆ ఉద్దీపనకి తన అభిప్రాయాల మొత్తాన్ని జోడించి చెప్తాడు కదా అదేగా ప్రక్షేపణం అంటే సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల గ్రాహిక పరీక్షను ఏ వయసు వారి యొక్క ఏ వయసు పిల్లల మూర్తిమత్వాన్ని అంచనా వేయడం కోసం రూపొందించారు పిల్లల గ్రాహక పరీక్ష అంటే సిఏటి సిఏటి అనేది ఏ వయసు ఉన్న పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం కోసం రూపొందించారు ఏడు నుంచి పదిహేను సంవత్సరాలు ఒకటి నుండి ఐదు సంవత్సరాలు మూడు నుండి పది సంవత్సరాలు మూడు నుండి పదిహేను సంవత్సరాలు సిఏటి పరీక్ష చిల్డ్రన్ అప్రసెప్షన్ టెస్ట్ అనేది ఏ వయసు వారి కోసం రూపొందించడం జరిగిందంటే త్రీ టు టెన్ ఇయర్స్ వరకు మూడు నుండి పది సంవత్సరాల వయసు వారి యొక్క మూతిమత్వాన్ని అంచనా వేయడం కోసం సిఐటి పరీక్షను రూపొందించారు ఎస్ బెల్లాక్ మరియు ఎల్ బెల్లాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు బెల్లాక్ సోదరులు అనే వ్యక్తులు నెక్స్ట్ క్వశ్చన్ సైనికుల మూతిమత్వాన్ని అంచనా వే వేసేందుకు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రూపొందించబడిన మూతిమత్వ సోదిక సైనికుల యొక్క మూతిమత్వాన్ని అంచనా వేయడానికి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రూపొందించబడిన మూతిమత్వ సోదిక ఆప్షన్ వన్ మిన్నెసోట మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఆప్షన్ టూ ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఆప్షన్ త్రీ ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ బిహేవియర్స్ ఆప్షన్ ఫోర్ వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ ఓకే దీనికి సరైన సమాధానం వుడ్ వర్త్ పర్సనల్ షీట్ మనకు తెలిసిందే కదా మూతి మత సోదికల్లో మొట్టమొదటి మూతి మత సోదిక మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మూతి మతం శోధికను రూపొందించారు దాని పేరు ఏంటంటే వుడ్వర్త్ పర్సనల్ డేటాషీట్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ హగేటి అల్సన్ విట్మన్ రేటింగ్ స్కేల్ అనే నిర్ధారణ మాపని ఎవరికి ఉద్దేశించబడింది ఆప్షన్ వన్ ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వారి మూతమతవాన్ని అంచనా వేయడానికి ఆప్షన్ టూ పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనను అంచనా వేయడానికి ఆప్షన్ త్రీ నర్సరీ నుండి హై స్కూల్ విద్యార్థుల ప్రవర్తన సమస్యలు తెలుసుకోవడానికి ఆప్షన్ ఫోర్ మానసిక రోగులకు ఉద్దేశించింది ఇక దీనికి సరైన సమాధానం హగేట్టి అల్సన్ విట్మాన్ రేటింగ్ స్కిల్ అనేది నర్సరీ నుండి హై స్కూల్ విద్యార్థుల కోసం ఇది రూపొందించబడింది ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కౌమార్దశిలోని ఒక విద్యార్థి తన ఆరోగ్యం గురించి తన శరీరాన్ని గురించి అనవసరంగా ఆదుర్దా చెందుతున్నాడు అయితే హతావే ప్రకారం ఆ విద్యార్థిని నీవు ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఏ వర్గానికి చెందినవాడిగా భావిస్తావు ఆప్షన్ వన్ పెరినోయియా ఆప్షన్ టూ హైపోకాండ్రియాసిస్ ఆప్షన్ త్రీ హైపోమానియా ఆప్షన్ ఫోర్ హిస్టీరియా తన శరీరాన్ని గురించి ఎవరైనా సరే అనవసరంగా ఆర్థా చెందుతూ ఉంటే హతావే అంటే హతావే మరియు మెకిన్లే ఎంఎంబిఏ అనే పరీక్ష రూపొందించారు కదా మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అనే పరీక్ష దీని ప్రకారం మనం శరీరాన్ని గురించి అనవసరంగా అకారణంగా బాధపడుతున్న వారిని స్వ శరీర దుశ్చింత లేదా హైపోకాండ్రాసిస్లో చేరుస్తాము ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సిరామర్కల పరీక్షను వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ బెక్ ఆప్షన్ టూ మురమోర్గన్ ఆప్షన్ త్రీ ఎబ్బింగ్ హౌస్ ఆప్షన్ ఫోర్ బేని అండ్ టెండల్ సిరామరకుల పరీక్షను ఎవరు వ్యాప్తిలోకి తీసుకొచ్చారు సిరామరకుల పరీక్షను వ్యాప్తిలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే సిరామరకుల పరీక్షను రూపొందించిన వ్యక్తి హెర్మన్ రోషాక్ అయితే సిరామరకుల పరీక్షను వ్యాప్తిలోకి తీసుకొచ్చిన వ్యక్తి బెక్ అనే శాస్త్రవేత్త బెక్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆనంద్ అనే వ్యక్తి శిరామరకుల పరీక్షలో పాల్గొన్నప్పుడు శిరామరకుల పరీక్షలో ఇవ్వబడిన అంశాన్ని అంటే అస్పష్టమైన ఒక అంశాన్ని గమనించి దాని రంగు ఆధారంగా తన అభిప్రాయాలు చెప్పడం జరిగింది శరామరకుల పరీక్ష ప్రకారం ఈ విషయాన్ని మనం ఇందులో నమోదు చేయాలి అంటే అతను రంగు గురించి మాట్లాడాడు అనమాట రంగు ఆధారంగా దాన్ని అభిప్రాయాలు చెప్పాడు ఇది మనం ఇందులో నమోదు చేయాలి ఆప్షన్ వన్ స్థానము ఆప్షన్ టూ విషయము ఆప్షన్ త్రీ నిర్ణాయకాలు ఆప్షన్ డి మౌలికత రంగు ఆధారంగా ఎవరైనా మాట్లాడడం జరిగితే దాన్ని దేనిలో చేర్చాలంటే నిర్ణాయకాల్లో చేర్చాలి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పద సంసర్గ పరీక్ష అనే ప్రక్షేపణ పరీక్షను ఎవరు రూపొందించారు పద సంసర్గ పరీక్ష అనే ప్రక్షేపణ పరీక్షను రూపొందించిన వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ గాల్టన్ ఆప్షన్ టూ కెంట్ ఆప్షన్ త్రీ రోషన్ ఆఫ్ ఆప్షన్ ఫోర్ మే పద సంసర్గ పరీక్ష అనే పరీక్షను రూపొందించింది ఎవరు అంటే పద సంసర్గ పరీక్షను రూపొందించిన వ్యక్తి గాల్టన్ అనే శాస్త్రవేత్త గాల్టన్ వార్డ్ అసోసియేషన్ టెస్ట్ అనేది గాల్టన్ రూపొందించారు ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రముఖ ఇండస్ట్రిస్ట్ తన కంపెనీలో పనిచేసే కోవర్కర్స్ మధ్య సాంఘిక సర్దుబాటు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాడు అయితే అతను ఈ క్రింది ఏ మాపరాన్ని ఉపయోగించడం ఉత్తమం తన కంపెనీలో పనిచేస్తున్న వారి మధ్య సాంఘిక సర్దుబాటు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాడు ఏ మాపరాన్ని ఉపయోగించాలి ఆప్షన్ వన్ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఆప్షన్ టూ ఇతివృత్త గ్రాహిక పరీక్ష ఆప్షన్ త్రీ రోషాక్ సిరామర్కుల పరీక్ష ఆప్షన్ ఫోర్ బెల్ అనుగుణ్యత సోదిక సామాజిక సర్దుబాటు ఎలా ఉంది తెలుసుకోవాలనుకున్నప్పుడు సర్దుబాటుకు సంబంధించిన అంశాలు బెల్ అనుగుణిత సోదిక అనేది ఉపయోగించాలి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాడిలో సరికాని జాతను గుర్తించండి క్రిందివాడిలో సరికాని జాత చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ ఎస్ బెల్లాక్ ఎల్ బెల్లాక్ థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ముర్రే మరియు మోర్గాన్ మిన్నిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ బెక్ సిరా మరకల పరీక్ష హెర్మన్ రోషాక్ ఇక దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి మిన్నెసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ హతావి మరియు మెకెన్లు రూపొందించారు కానీ ఇక్కడ బెక్ అని ఇచ్చారు చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ ఎస్బెల్లా కెలబెల్లా కరెక్ట్ థెమెటిక్ అపర్సెప్షన్ డిస్ట్ మురియామార్గన్ కరెక్ట్ సిరామర్గల పరీక్ష హెర్మన్ రోషా కూడా కరెక్ట్ అన్నమాట అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సిరామర్గల పరీక్ష నందు మూతి అంచనా వేసే అంశాలకు సంబంధించి ఎన్ ప్రకృతి ఆకారాలు అన్నది ఈ క్రింది దేనికి చెందుతుంది ప్రకృతి ఆకారాలు అనే వాటిని గుర్తించినప్పుడు ప్రకృతి ఆకారాలు అనేవి దేనికి ఎందుకు వస్తుంది సిరామర్గల పరీక్షలో శిరామార్కుల పరీక్షలో నాలుగు అంశాలను మనం నమోదు చేస్తాం కాబట్టి వాటిలో ఎన్ అనేది దేనికి ఎందుకు వస్తుంది ఆప్షన్ వన్ స్థానము ఆప్షన్ టూ విషయము ఆప్షన్ త్రీ మౌలికత ఆప్షన్ ఫోర్ నిర్ణాయకాలు ఓకే ఎన్ అనేది దేనికి ఎందుకు వస్తుందంటే విషయము అనే దానికి ఎందుకు వస్తుంది విషయము విషయం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మానసిక రుగ్మతలు కలిగిన వ్యక్తుల లక్షణాలు తెలుసుకోవడానికి మనోవిశ్లేషకులు ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర పోషణ ద్వారా ప్రయోజన లక్షణాంశాలను అంచనా వేయటకు ఉపయోగించిన పరీక్ష మానసిక రుగ్మతలు కలిగిన వ్యక్తుల లక్షణాలు తెలుసుకోవడానికి మనోవిశ్లేషకులు ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర పోషణ ద్వారా ప్రయోజన లక్ష్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించిన పరీక్ష ఇతివృత్త గ్రాహిక పరీక్ష మిన్నిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ నిర్ధారణ మాపని సైకోడ్రామా ఓకే వెరీ గుడ్ దీనికి సరైన సమాధానం సైకో డ్రామా సైకో డ్రామా అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి ప్రముఖ నటుడు నాని యొక్క భలే బలే మొగడవై సినిమాలో హీరోయిన్ తండ్రి మొదటి సన్నివేశంలో హీరోపై ఏర్పరచుకున్న అభిప్రాయంతో ప్రతి సన్నివేశంలోనూ అతను చూసిన వెంటనే అతనిలోని లోపాన్ని ఎత్తి చూపుతూ తిట్టుతూ ఉంటాడు ఇది ఏ నిర్ధారణ మాపంలో ఏ లోపం కిందకు వస్తుందన్నమాట ఆప్షన్ వన్ పరివేశ ప్రభావం ఆప్షన్ టూ కేంద్రీయ దోషం ఆప్షన్ త్రీ ఔదార్య దోషం ఆప్షన్ ఫోర్ సాధారణ దోషం చూడంగానే ఒక ఒపీనియన్కి రావడం చూడంగానే ఒక ఒపీనియన్కి వచ్చి ఆ ఒపీనియన్ కంటిన్యూ చేయడం అనేది ఏ దోషం ఎందుకు వస్తుంది అంటే మనల్ని ఇతరులు నిర్ధారణ చేసినప్పుడు ఎలాంటి దోషాలు మన మీద ప్రభావం చూపిస్తాయి కదా ఇది పరివేశ ప్రభావం కిందకు వస్తుంది పరివేష్టిత ప్రభావం అనేది దీన్నే హాలో ప్రభావం అంటారు ఒక వ్యక్తిని చూడంగానే ఒక నిర్ణయానికి రావడం అనేది తప్పు దాని తర్వాత అది అలాగే ఉండిపోయిందంటే ఇంకా ప్రమాదంగా ఉంటుంది ఒక పాఠశాలకు ఎస్బీఎల్గా ఎన్నికైన నరేష్ అనే విద్యార్థి యొక్క నాయకత్వం సహకారం భావోద్రేక సమతుల్యత నమ్మకం వంటి లక్షణాలను అంచనా వేయడానికి ఉపయోగపడే మాపనం ఏది ఎస్పీఎల్గా ఎన్నికైన నరేష్ అనే విద్యార్థి యొక్క నాయకత్వము సహకారము భావోద్రేక సమతుల్యత నమ్మకం వంటి లక్షణాలను అంచనా వేయడం ఉపయోగపడే మాపనం ఏది ఆప్షన్ వన్ నిర్ధారణ మాపని ఆప్షన్ టూ శిరామరకుల పరీక్ష ఆప్షన్ త్రీ ఇతివృత్త గ్రాహిక పరీక్ష ఆప్షన్ ఫోర్ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ ఓకే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నిర్ధారణ మాపని నిర్ధారణ మాపననే ఉపయోగించి స్వీయ నిర్ధారణనా లేదా ఇతరుల నిర్ధారణ చేసి అతని యొక్క ముందుమత్తాన్ని అంచనా వేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ సిఏటి పరీక్షలో ఏ కార్డులు ఉంటాయి ఆప్షన్ వన్ అస్పష్టమైన రంగులతో కూడిన పది కార్డులు ఆప్షన్ టూ అస్పష్టమైన పశుపక్షాదులతో కూడిన పది కార్డులు ఆప్షన్ త్రీ జంతువుల బొమ్మలతో కూడిన పది కార్డులు ఆప్షన్ ఫోర్ అస్పష్టమైన ఉద్యమంలో కూడిన ఇరవై ఒకటి కార్డులు సిఐటి పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్య ఏ కార్డులు ఉంటాయంటే జంతువుల బొమ్మలతో కూడిన పది కార్డులు జంతువుల బొమ్మలతో కూడిన పది కార్డులు అనేవి దీంట్లో ఉండడం జరుగుతుంది జంతువుల బొమ్మలతో ఉంటాయి అనమాట సరే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది అస్పష్టమైన అని పనకూడదు స్పష్టమైన అనేవి స్పష్టమైన అంటారు యాక్చువల్గా అస్పష్టమైన జంతువులతో కూడిన కార్డులు అనేవి మనం దీంట్లో చూపించడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రక్షేపణ పరీక్షలకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి ప్రక్షేపణ పరీక్షలు అనేవి ఉపయోగించడం వలన మనకు వచ్చే లాభాలకు సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ వన్ అంతర్గత లక్షణాలు తెలుసుకోవచ్చు ఆప్షన్ టూ ఈ పరీక్షలను మూర్తి మతం అంచనాకు ఉపయోగించింది ఫ్రాంక్ ఆప్షన్ త్రీ ప్రక్షేపణ పరీక్షలో స్పష్టమైన ఉద్దీపన కలిగించాలి ఆప్షన్ ఫోర్ ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించింది ఫ్రాయిడ్ ఓకే దీనికి కూడా సరైన సమాధానం మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ ప్రక్షేపణ పరీక్షలో స్పష్టమైన ఉద్యీపను ఉపయోగించాలన్నారు ఇది తప్పు ప్రక్షేపణ పరీక్షలో అస్పష్టమైన ఉద్యోపం ఉపయోగించాలి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ శిరామార్కల పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఇచ్చిన చిత్రంలో జంతు రూపాన్ని గమనించిన ఆ అంశాన్ని మనం ఎందులో నమోదు చేయాలి జంతు రూపం అనేది గమనించారు జంతువుల రూపాన్ని గమనించినప్పుడు దేనిలో నమోదు చేయాలి ఆప్షన్ వన్ స్థానము ఆప్షన్ టూ విషయము ఆప్షన్ త్రీ నిర్ణాయకాలు ఆప్షన్ ఫోర్ మౌలికత జంతు రూపం అనేది గమనించారు అంటే అది దేంట్లో నమోదు చేయాలని అడుగుతున్నారు జంతు రూపం అనేది చెప్పినప్పుడు ఏ అనే అక్షరం అన్నతో సూచిస్తాం కదా దేంట్లో నమోదు చేస్తామంటే విషయంతో నమోదు చేస్తాము ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ విషయం నెక్స్ట్ క్వశ్చన్ నిర్ధారణ మాపంలో ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని ఉన్నదానికంటే ఎక్కువ స్థాయిలో గుర్తించడం జరిగితే అది ఏ దోషంగా పేర్కొంటారు ఉన్నదానికంటే ఎక్కువగా గుర్తించామన్నమాట ఏమనుకుంటాడో అని చెప్పి ఎందుకు వచ్చిన గొల్ల వీడతానని చెప్పి ఉన్నదానికంటే ఎక్కువగా గుర్తించామంటే అది ఏ దోషం ఆప్షన్ ఏ ఔదార్య దోషం ఆప్షన్ బి కేంద్రీయ దోషం ఆప్షన్ సి నిర్ధారణ దోషం ఆప్షన్ ఫోర్ హలో ప్రభావం ఉన్నదానికంటే ఎక్కువగా గుర్తించడం అనేది ఏ దోషం కిందకి వస్తుందన్నారు ఉన్నదానికంటే ఎక్కువగా గుర్తించడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఏ దోషం అంటే ఔదార్య దోషం ఔదార్య గుణం కలిగి ఉన్నదానికంటే ఎక్కువ గుర్తించేస్తున్నాను అనమాట సుధీర్ అనే మాస్టర్ ఒక విద్యార్థికి కొన్ని అసంపూర్ణ వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాన్ని పూర్తి చేయడానికి అతను వాడిన సమాధానాలను బట్టి మూతి అని అంచనా వేస్తున్నారు అయితే క్రింది వాటిలో సుధీర్ మాస్టర్ వాడిన మతం మాపనంను గుర్తించండి కొన్ని వాక్యాలు ఇచ్చి అసంపూర్ణ వాక్యాలు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయమన్నప్పుడు ఆ వ్యక్తి తన అభిప్రాయాల మొత్తాన్ని తన ఆలోచన మొత్తాన్ని ఆ వాక్యాలు పూర్తి చేయడంలో వాడతారు కాబట్టి దానిని ఉపయోగించి ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి సుధీర్ అనే మాస్టర్ ట్రై చేశాడు ఇది దేనికి ఎందుకు వస్తుంది ఆప్షన్ వన్ ప్రశ్నావళి ఆప్షన్ టూ వాక్య పూర్ణ పరీక్ష ఆప్షన్ త్రీ పద సంసారక పరీక్ష ఆప్షన్ ఫోర్ మూర్తిమత్వ శోధిక ఎస్ దీని కరెక్ట్ ఆన్సర్ వాక్య పూర్ణ పరీక్ష వాక్య పూర్ణ పరీక్ష అనేది దాంట్లో మన అభిప్రాయాలు మొత్తం ఉపయోగించి వాక్యాన్ని పూరిస్తాం శిరామరకల పరీక్షలో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న కార్డుల సంఖ్య శిరామరకల పరీక్షలో దీర్ఘ చిత్ర ఎన్ని కార్డులు ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ ఐదు ఆప్షన్ టూ పది ఆప్షన్ త్రీ పదిహేను ఆప్షన్ ఫోర్ ఇరవై సిరామర్కుల పరీక్షలో ఉపయోగించే కార్డుల సంఖ్య మొత్తం ఏంటంటే పది కార్డులు ఉపయోగించడం జరుగుతుంది ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మూతిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలిగా తరచుగా ఉపయోగించే పద్ధతి ఏది మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఎక్కువగా ఉపయోగించే పద్ధతిగా మనం కామన్గా ఇది ఉపయోగిస్తూ ఉంటాం ఏది నిర్ధారణ మాపని మూతిమత్వ శోధిక సాంఘిక మితి పరీక్ష ప్రశ్నావళి మూతిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఏది అంటే ప్రశ్నావళి అనేది మిగిలిన తరచుగా ఉపయోగిస్తారు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇతివృత్త గ్రాహిక పరీక్షలో ఒక వ్యక్తిపై గరిష్టంగా ఉపయోగించే కార్డుల సంఖ్య ఎంత టీఏటీ పరీక్షలో థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో ఇతివృత్త గ్రాహిక పరీక్షలో ఒక వ్యక్తిపై గరిష్టంగా ఎన్ని కార్డులు ఉపయోగిస్తాము ఆప్షన్ వన్ ముప్పై ఆప్షన్ టూ ఇరవై ఆప్షన్ త్రీ ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ ముప్పై ఒకటి ఒక వ్యక్తిపై గరిష్టంగా ఉపయోగించే కార్డుల సంఖ్య ట్వంటీ వన్ ట్వంటీ వన్ కార్డ్స్ మనం ఉపయోగిస్తాము ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వాసు అనే వ్యక్తి అర్ధరహితమైన పనులను పదే పదే దృఢంగా చేయడం మనం గమనించవచ్చు మిన్నెసోటా మల్టీఫిసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ప్రకారం వాసులో ఉన్న మానసిక రుగ్మత ఏది అంటే అతని మూతి ఎలాంటిది ఆప్షన్ వన్ హైపోకాండ్రిసిస్ ఆప్షన్ టూ సైకోస్తీనియా ఆప్షన్ త్రీ హిస్టీరియా ఆప్షన్ ఫోర్ స్క్రీజోఫీనియా అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేస్తున్నాడు ఇది దేనికి ఎందుకు వస్తుందని అడుగుతుంది మనల్ని క్లియర్గానే ఉంది సైకోస్తీనియా సైకోస్తీనియా అనేది అర్ధరహితమైన పనులను పదే పదే దృఢంగా చేయడం శరీరం గురించి దుశ్చింత అనేది హైపోకాండ్రియాసిస్ హిస్టీరియా అంటే తెలుసు కదా మీకు శరీర సంబంధం కానీ శిరోభారం అనేది స్క్రూజోఫీనియా అనేది మనసు చిన్నాభిన్నం కావడం సో ఇక్కడ సైకోస్తీని అనేది కరెక్ట్ ఆన్సర్ ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి నిర్ధారణ చేసే అవకాశం ప్రజలకు ఇచ్చాం మనం ఉత్తమ స్థాయి లక్షణాలు మరియు అధమ స్థాయి లక్షణాలు కాకుండా మధ్యస్థాయి లక్షణాలు గుర్తించడం అనేది నిర్ధారణ మాపంలో ఉన్న ఏ లోపం కిందకు వస్తుంది అంటే బాగా పనిచేస్తున్నాడని చెప్పట్లేదు అలా అని చెప్పి బాగా దరిద్రంగా పనిచేస్తున్నాడని కూడా చెప్పట్లేదు మరిది ఏ దోషం ఎందుకు వస్తుందంటే నిర్ధారణ చేయడంలో హలో ప్రభావమా పరివేషిత ప్రభావమా ఔదార్య దోషమా కేంద్రీయ స్వభావ దోషమా దేనికి ఎందుకు వస్తుంది మధ్యస్థాయిలో తటస్థంగా ఉంటాను అని కాన్సెప్ట్ అనమాట ఇది ఇది ఏ లోపం ఎందుకు వస్తుందంటే కేంద్రీయ స్వభావ దోషం ఎందుకు వస్తుంది కేంద్రీయ స్వభావ దోషం అనేదాన్ని మనం గుర్తించవచ్చు నెక్స్ట్ ఎంఎంబిఏ పరీక్షలో శరీర సంబంధం కానీ శిరోభారం గురించి తెలియజే అంశం ఇది ఈరోజు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మూర్తి మతం ఆపనానికి సంబంధించి అందరూ కూడా క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్కిప్ చేసుకోకుండా మీ స్కోర్ మొత్తం చెప్పండి ఎవరైనా తప్పులు ఏమైనా పెట్టారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఎంఎంబేఈ పరీక్షలో శరీర సంబంధం కానీ శిరోభారం గురించి తెలియచే అంశం ఏదంటే హిస్టీరియా హిస్టీరియా అనేది శరీర సంబంధం కానీ శిరోభారం అనమాట డిప్రెషన్ అంటే నిరుత్సాహపూరితమైన నిరాశాపూరితమైన అభిప్రాయాలు హైపోకాండ్రిసస్ అంటే శరీరం గురించి బాధపడుతూ ఉంటాడు ప్రతిదారి జబ్బు వచ్చేస్తుందని చెప్పి స్క్రూజోఫీనియా అంటే మనసు చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ ఎంఎంపీఏ పరీక్ష ఐదు వందల యాభై అంశాలతో పది మానసిక అంశాలను వివరిస్తూ హతావి మరియు మికిలిని రూపొందించిన ఈ ఎంఎంపీఏ పరీక్షకు సంబంధించిన బిట్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇదమ్మా ఈరోజు టాపిక్ ఈరోజు టాపిక్లో మనం లైవ్ కేజెస్లో ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి చేయడం జరిగింది అలాగే నైట్ నైన్ థర్టీకి లైవ్లో అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్